హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దుర్గాప్రసాద్, ఫిట్నెస్ ట్రైనర్. వెల్కమ్ టు D15 వర్కౌట్ ఫర్ వెయిట్ లాస్. బేసిక్గా నేను వెయిట్ లాస్ వాళ్ళకి వర్కౌట్ చెప్పి ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ డే వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మండే అనుకోండి, మండే వచ్చేసి ఓన్లీ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్, అంటే లైక్ బర్పీస్ అవ్వచ్చు, స్లో ఇంచ్ వాక్స్ అవ్వచ్చు, మౌంటైన్ క్లైంబ్స్ అవ్వచ్చు, ఇలా అనమాట. నెక్స్ట్ ట్యూస్డే ఓన్లీ స్ట్రెంథనింగ్ చెప్తాను, బట్ ఇక్కడ హోమ్ వర్కౌట్స్ చేసుకుంటున్నారు కాబట్టి హోమ్ వర్కౌట్స్ వాళ్ళ కోసం లైట్గా హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చెప్పి తర్వాత వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ ఏదో ఒకటి చేసుకోమంటాను. జిమ్లో చేసే వాళ్ళకి ఏంటంటే స్ట్రెంథనింగ్ కూడా చెప్తాను అనమాట. అండ్ థర్డ్ డే వెడ్నెస్డే వచ్చేసి లెగ్ డే, సేమ్ ఇలాగే మళ్ళీ ఇంకో 3 డేస్ రిపీట్ అవుతుంది. సండే వచ్చేసి హాలిడే, సండే ఎటువంటి వర్కౌట్స్ చేయొద్దు, రెస్ట్ తీసుకోండి, ఓకేనా. వీక్ 6 డేస్ చేయండి, సండే రెస్ట్ తీసుకోండి, ఓకేనా. బాడీకి రెస్ట్ కూడా ఉండాలన్నమాట, డైలీ వర్కౌట్స్ చేసేయద్దు, అట్లీస్ట్ సండే అన్నా రెస్ట్ ఇవ్వండి బాడీకి, ఓకేనా. D15 వర్కౌట్స్ చూద్దాం, రెడీ. D15లో ఫస్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి వాల్ పుషప్స్. నార్మల్గా అయితే ఫ్లోర్ మీద చేయొచ్చు పుషప్స్, బట్ ఏంటంటే మీరు కొంచెం ఓవర్ వెయిట్ ఉంటారు కాబట్టి డైరెక్ట్ ఫ్లోర్ మీద రావచ్చు రాకపోవచ్చు. ఫస్ట్ ఏంటంటే వాల్ పుషప్స్, ఒకవేళ పుషప్స్ మీకు ఆల్రెడీ వస్తాయి కనుక ఫ్లోర్ మీద చేయండి. ఇన్ కేస్ నాకు పుషప్స్ కొత్త, నాకు అసలు రాదు అన్న వాళ్ళు, ఇప్పుడు నేను చెప్తాను, ఫాలో అవ్వండి. ఫస్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి ఇంక్లైన్ పుషప్స్ ఆర్ వాల్ పుషప్స్, ఓకే. ఫస్ట్ ఇంక్లైన్ ట్రై చేయండి, అవ్వకపోతే, ఇన్ కేసు అవ్వకపోతే వాల్ పుషప్స్ చేయండి, ఓకేనా. ఇంక్లైన్ అయితే కొంచెం హైట్ కొంచెం కిందకు ఉంటుంది అన్నమాట, ఓకేనా. ఏదన్నా మీ ఇంట్లో కానీ లేదంటే జిమ్లో కానీ ఏదన్నా హైట్ ఈ హైట్ ఉండేలా చూసుకోండి. ఫస్ట్ చేతులు రెండు పెట్టుకోండి, బాడీ ఇలా ఇంక్లైన్ పొజిషన్లో ఉండాలి, ఓకే. 1, 2, 3, 4, 5, 6 ఇలా సీట్లు పైకి లేపేద్దు, ఇలా డౌన్లోనే ఉండాలి, బాడీ స్ట్రైట్గా ఉండాలి. 8, 9, 10 ఓకే. ఫస్ట్ అయితే ఇంక్లైన్ పుషప్స్ చేయండి, ఇన్ కేస్ అవ్వకపోతే వాల్ పుషప్స్ చేయండి. బాగా ఆల్రెడీ పుషప్స్ చాలామందికి ఏంటంటే పుషప్స్ ఆల్రెడీ వచ్చుంటాయి, అలాంటి వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ఫ్లోర్ మీద చేసేయండి, ఓకేనా. ఫస్ట్ వాల్ మీద ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ చేతులు రెండు స్ట్రైట్గా పెట్టుకోండి, ఓకేనా. ఇది ఎంత ఉందో ఆటోమేటిక్గా మన లెగ్స్ కూడా అక్కడికే వస్తాయి అన్నమాట, స్ట్రైట్గా నుంచి ఉంటాం కదా, ఓకే. స్ట్రైట్ కంటే కొంచెం వెనక్కి పెట్టుకోండి లెగ్స్, ఫస్ట్ స్ట్రైట్గా నుంచోండి, హ్యాండ్స్ రెండు చాపండి, అది డిస్టెన్స్ అన్నమాట, ఓకేనా. ఇదిలా ఉంచి లెగ్స్ రెండు బ్యాక్ పెట్టుకోండి, ఓకే. హ్యాండ్స్ కొంచెం కింద దించండి, మరీ ఎక్కువ కాదు, కొంచెమే దించండి, ఓకే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఓకే. వాల్ పుషప్స్ అయితే మరీ బేసిక్ వాళ్ళకి అనమాట, ఓకే. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి సైడ్ బై సైడ్ క్లీన్ అండ్ రెస్. ఫస్ట్ స్ట్రైట్ నుంచి, నెక్స్ట్ ఒక లెగ్ స్ట్రెచ్, మళ్ళీ ఇగేన్ స్ట్రెచ్, దగ్గర తీసుకోండి, మరీ క్లోజ్ వద్దు, ఓకేనా. ఫస్ట్ స్ట్రైట్గా నుంచోండి, ఒక లెగ్ స్ట్రెచ్, మళ్ళీ ఈ లెగ్ క్లోజ్గా పెట్టుకోండి, మరీ క్లోజ్ కాదు, కొంచెం వైడ్ ఉండాలి, ఓకేనా. దెన్ డౌన్ ప్రెస్, ఓకే. మళ్ళీ 0, మళ్ళీ ఈ లెగ్కి, మళ్ళీ డౌన్ అండ్ అప్, మళ్ళీ 0, ఓకే. ఇక్కడికి వస్తే 1, ఓకేనా. జీరో, టూ, ఓకే. జీరో, త్రీ, ఓకే. ల్యాగ్ చేయకూడదని ఆపేస్తాను నేను. ఇక్కడ ఏంటంటే 5 kg తీసుకున్నాను. మీరు ఇంట్లో చేసేవాళ్ళు ఏంటంటే వాటర్ బాటిల్ తీసుకోండి, ఓకే. జిమ్లో చేసేవాళ్ళు ఏంటంటే 2.5 kg వెయిట్ తీసుకోండి, ఓకే. ఇవి కూడా టోటల్ 3 sets చేయండి. ఫస్ట్ సెట్ 12, సెకండ్ సెట్ 10, థర్డ్ సెట్ 10, ఓకేనా. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి క్లీన్ అండ్ ప్రెస్ ప్లస్
స్లో బర్పీ అనమాట. అంటే రెండు కలిపి చేయాలి. ఓకేనా, నేనైతే ఇక్కడ బార్బెల్ రాడ్ తీసుకున్నాను, మీరైతే ఏదైనా బ్యాగ్తో వెయిట్ తీసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఈ రాడ్ తీసుకుని, ఫస్ట్ రాడ్ తీసుకోండి, ప్రెస్ దెన్ డౌన్. ఇప్పుడు స్లో బర్పీ చేయాలన్నమాట. వన్ లెగ్ బ్యాక్, నెక్స్ట్ లెగ్ బ్యాక్, వన్ లెగ్ ఫ్రంట్, నెక్స్ట్ లెగ్ ఫ్రంట్, జంప్, మళ్ళీ రిపీట్, ప్రెస్ డౌన్. ఇప్పుడు స్లో బర్పీ, వన్ లెగ్ బ్యాక్, నెక్స్ట్ లెగ్ బ్యాక్, వన్ లెగ్ ఫ్రంట్, నెక్స్ట్ లెగ్ ఫ్రంట్, జంప్. ఓకే, ఇప్పుడు సైడ్కి చూపిస్తాను. ఓకే, సైడ్వి చూడండి. ఫస్ట్ ప్రెస్ డౌన్. ఓకే, జంప్, మళ్ళీ డౌన్. కిందకి పెట్టేటప్పుడు బ్యాక్ ఇలాగే ఉండాలన్నమాట. ఓకే, నా బెండ్ అయిపోద్దు. ఓకే, ఇలా ఫ్లాట్గానే ఉండాలి. డౌన్ డౌన్ జంప్, మళ్ళీ ప్రెస్ డౌన్. ఓకే ఓకే, ఈ వర్కౌట్ కూడా టోటల్ 3 సెట్స్ చేయండి. నేనైతే జిమ్లో కాబట్టి ఈ బార్బెల్ రాడ్ తీసుకున్నాను. మీరు ఇంట్లో చేసేవాళ్ళు ఏంటంటే లాస్ట్ టైం చెప్పినట్టు ఒక బ్యాగ్తో వెయిట్ తీసుకోండి. ఓకేనా, ఇది కూడా టోటల్ 3 సెట్స్. ఫస్ట్ సెట్ వచ్చేసి 12, సెకండ్ సెట్ 12, థర్డ్ సెట్ కూడా 12 చేయండి. ఓకేనా, ఇది కాంబినేషన్ వర్కౌట్ అనమాట. అంటే రెండు వర్కౌట్స్ కలిపి, క్లీన్ అండ్ ప్రెస్ అండ్ స్లో బర్పీ, రెండు కలిపి వర్కౌట్ అనమాట. కొంచెం హెవీగా ఉంటుంది, స్లోగా చేయండి. అండ్ సెట్కి సెట్కి కంపల్సరీ గ్యాప్ తీసుకోండి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి సైడ్ బెండ్స్ అనమాట. ఏదైనా వెయిట్ తీసుకోండి ఒక చేతితో, సెల్యూట్. ఓకే, డౌన్ వన్, ఇది సైడ్ ఫ్యాట్ తగ్గడానికి. ఓకేనా, 2 3. ఈ వర్కౌట్ చేసేటప్పుడు చాలామంది మిస్టేక్స్ ఏం చేస్తుంటారంటే ఇలా సైడ్కి బెండ్ అయిపోతుంటారు అండ్ ఇలా ఫ్రంట్ డౌన్ అయిపోతుంటారు. అలా అవ్వద్దు అనమాట, నీ స్ట్రైట్గా ఉంచుకోండి. హిప్ మూవ్ అవ్వకూడదు, ఓన్లీ అప్పర్ బాడీ మూవ్ అవ్వాలన్నమాట. ఓకేనా, చూడండి, సెల్యూట్ 1 2 3, అంతే అంతే తప్ప ఇలా మూవ్ చేయకూడదు. ఓకే, అది యూజ్లెస్, వేస్ట్ అనమాట. ఓకేనా, ఒక సైడ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇవి కూడా టోటల్ 3 సెట్స్ చేయండి. ఫస్ట్ సెట్ ఒక్కొక్క సైడ్ 25 రెప్స్, అంటే ఆపకుండా 25. ఒక సైడ్ 25 కంప్లీట్ అయిన తర్వాత వెంటనే ఈ సైడ్ 25 చేయండి, అప్పుడు సెట్ కంప్లీట్ అవుతుంది. అంతేగాని అంతా ఒక పక్క చేసిన తర్వాత 3 సెట్లు ఈ పక్క చేసి మళ్ళీ 3 సెట్లు ఇటు చేయద్దు. ఓకేనా, ఇటు చేసి ఇటు చేసిన వెంటనే సెట్ అయిపోద్ది, గ్యాప్ తీసుకోండి, మళ్ళీ సెట్ రిపీట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి అదే వెయిట్ తీసుకోండి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి సైడ్ ట్విస్ట్ అండ్ డౌన్. ఓకే, ఏదో ఒక పక్క, ఆల్రెడీ ఇది ప్రీవియస్ చేసిన వర్కౌటే. ఓకేనా, అదే రిపీట్ చేస్తున్నాను. ఒక పక్క ట్విస్ట్ చేయండి, వెయిట్ ఇలాగే ఉండాలి, అండ్ ఇంకొక పక్క డౌన్. ఓకే, ఇది కూడా సైడ్ ఫ్యాట్ తగ్గడానికి. ట్విస్ట్ అండ్ డౌన్, 2 3 4. ఓకే, ఒకసారి సైడ్ వ్యూ కూడా చూపిస్తాను మీకు. 2 twist down 2 twist down. ఓకేనా, ఓకే, ఒక సైడ్ కంప్లీట్ అయిపోతే వెంటనే ఇంకో సైడ్ చేయండి, అప్పుడు సెట్ కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఒక పక్క చేసి తెలియదు. ఓకే, ఇవి కూడా టోటల్ 3 సెట్స్ చేయండి.
ఓకే, ఇది ఈచ్ సైడ్ 15 రెప్స్ అండి, టోటల్ 3 సెట్స్. నెక్స్ట్ వర్కౌట్. ఓకే, నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి ఇంట్లో చేసే వాళ్ళకైతే కనుక నెక్స్ట్ రన్నింగ్ ఆర్ సైక్లింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో థ్రెడ్మిల్ ఉందనుకోండి, స్పీడ్ 8 నుంచి 10 మధ్యలో పెట్టుకుని రన్నింగ్ చేయండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో థ్రెడ్మిల్ లేని వాళ్ళు బయట చేస్తాను నేను వాకింగ్, లేదా టెరస్ మీద చేస్తాను అనేవాళ్ళు ఏంటంటే స్లో జాగింగ్ చేయండి. వాకింగ్ వద్దు, స్లో జాగింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి చిన్న జాగింగ్ చేస్తాను చూడండి. ఓకేనా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో చేసే వాళ్ళకి థ్రెడ్మిల్ లేదు, నేను జాగింగ్ చేయాలంటే కనుక ఏదైనా మామూలుగా కొంచెం మరీ ఫాస్ట్ కాదు, కొంచెం స్లో స్పీడ్తో, అంటే చూడండి అంటే ఈ స్పీడ్ సరిపోతుంది, ఈ స్పీడ్తో కొంచెం జాగింగ్ చేయండి. బయట ఎక్కడన్నా ఎక్కడ చేసినా పర్వాలేదు, లేదా టెర్రస్ మీద చేసినా పర్లేదు. ఓకేనా? లేదా సైక్లింగ్ ఉంటే సైక్లింగ్ 25 మినిట్స్ వరకు చేయండి. టోటల్ 25 మినిట్స్ అంటే మీ టైం అంటే 25 మినిట్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడం కాదు, వర్కౌట్ టైం 25 మినిట్స్ చేయాలన్నమాట. అంటే గ్యాప్ టైం కౌంట్ చేసుకోకూడదు. ఓకేనా? గ్యాప్ టైం తీసేగా 25 మినిట్స్ వరకు వర్కౌట్ చేయండి. ఓకేనా? తర్వాత రెస్ట్ తీసుకోండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ జిమ్లో చేసే వాళ్ళు అయితే మాత్రం ఈరోజు వర్కౌట్ చేయాలి బ్యాక్ అండ్ బైసెప్ అనమాట. ప్రీవియస్ మనం స్ట్రెంథనింగ్ చేసినప్పుడు చెస్ట్ అండ్ ట్రైసెప్ చేసాము. బ్యాక్లో ఫస్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి లాట్ పుల్ డౌన్ ఆల్రెడీ మనం ప్రీవియస్గా చేసాము. ఓకే, పట్టుకోండి, చెస్ట్ అప్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే, నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి బార్బెల్ రోస్ అనమాట. ఇది టోటల్ 2 టైప్స్. ఒకసారి చూడండి, 2 టైప్స్ ఎలా అంటే అండర్ హ్యాండ్, ఓకే, ఇది ఓవర్ హ్యాండ్. బోత్ సైడ్స్ అని అనమాట, ఇది అప్పర్ లాట్స్కి, ఇది లోవర్కి అనమాట. ఓకేనా? ఫస్ట్ ఇది నేర్చుకోండి, అండర్ హ్యాండ్ అనమాట. ఓకే, ఫస్ట్ ఈ గ్రిప్పింగ్ నేర్చుకోండి. ఓకే, ఫస్ట్ అండర్ హ్యాండ్ అనమాట. చెస్ట్ అప్, హెడ్ అప్, ఓకే, 2, 3. సైడ్ చూపిస్తాను. ఓకేనా? ఫిట్గా ఉండాలి. చెస్ట్ అప్, బాడీ ఇలాగే ఉండాలి, ఇలా ఉంగిపోద్దు. చెస్ట్ అప్, ఓకేనా? ఇది పుల్ చేసేటప్పుడు లోయర్ అబ్డామిన్ దగ్గరికి పుల్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. చేసేటప్పుడు బ్యాక్ ఫిక్స్డ్గా ఉండాలన్నమాట, రాడ్తో పాటు మూవ్ అవ్వకూడదు. ఓకేనా? బ్యాక్ ఫిక్స్, జస్ట్ 1, 2, 3. ఓకేనా? ఇది టోటల్ 3 సెట్స్ చేయండి. ఈరోజు ఓన్లీ అండర్ హ్యాండ్ మాత్రం చేయండి, ఓవర్ హ్యాండ్ నెక్స్ట్ టైం చేసినప్పుడు ఓవర్ హ్యాండ్ కూడా చేద్దాం. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డంబుల్ రోస్ అనమాట. ఇది ప్రీవియస్గా ఆల్రెడీ మనం చేసాము. ఓకే, చెస్ట్ అప్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ సైడ్ అయిపోతే ఈ సైడ్. ఓకేనా? హ్యాండ్ స్టిఫ్గా ఉండాలి. చెస్ట్ అప్, 1, 2, 3. ఓకేనా? ఇది కూడా టోటల్ 3 సెట్స్ చేయండి. వీలైనంత వరకు సెట్కి వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండండి, సేమ్ వెయిట్ చేయొద్దు. స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 7.5 కేజీ తీసుకోండి, 5 వద్దు, మినిమం 7.5 కేజీ వెయిట్ ఉండాలి. ఓకేనా? టోటల్ 3 సెట్స్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్కౌట్ అర్థం కాకపోతే కనుక నేను వెయిట్ గెయిన్ వీడియోస్లో ఆల్రెడీ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో ఒకసారి చూడండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి క్లోజ్ గ్రిప్ అనమాట, లాట్ పుల్ డౌన్ విత్ క్లోజ్ గ్రిప్. సేమ్ ఆల్రెడీ ఇది కూడా ప్రీవియస్గా చేసాము. ఓకే, క్లోజ్ గ్రిప్ పట్టుకోండి,
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. బ్యాక్ ఈ ఫోర్ వేసిన సరిపోతే నెక్స్ట్ బైసెప్ అన్నమాట. బైసెప్ ఫస్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి బార్బెల్ కర్ల్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. నేను జస్ట్ డెమో కోసం వెయిట్ లేకుండా చేశాను, బట్ మీరు వెయిట్ వేసుకోండి, 2.55 వెయిట్ ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా, టోటల్ 3 సెట్స్ చేయండి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి డంబుల్ కర్ల్, సేమ్ డంబుల్స్ని తెప్పద్దు, ఇలాగే పట్టుకోండి. 1 2 చాలామంది ఏంటంటే కిందకు వచ్చేటప్పటికి ఇలా తిప్పేస్తూ ఉంటారు, తిప్పకుండా స్ట్రైట్గానే పట్టుకుని చేయండి. 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే, ఇవి కూడా టోటల్ 3 సెట్స్ చేయండి. సెట్కి వెయిట్ ఇంక్రీజ్ చేసుకోండి, సేమ్ వెయిట్ వద్దు, మ్యాక్సిమం వెయిట్ ఇంక్రీజ్ చేయడానికే ట్రై చేయండి. ఓకేనా, ఇన్ కేస్ అవ్వకపోతే కనుక వెయిట్ తగ్గించి చేయండి, బలవంతంగా చేయండి. ఓకే, నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి హ్యామరింగ్ కర్ల్స్, సేమ్ ఇలా పట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 సైడ్వి చూపిస్తాను, 9 10 11 12 13 14 15. ఓకే, ఇది కూడా టోటల్ 3 సెట్స్ చేయండి, మ్యాక్సిమం చేయగలిగినంత వరకు చేయండి. అంటే ఐ మీన్ మ్యాక్సిమం వచ్చేసి 25 రిప్స్ దాటి వర్కౌట్ మాత్రం చేయొద్దు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకుని 20 వచ్చినాయి అనుకోండి, 20 చేయండి, అలాగే వెయిట్ ఇంక్రీజ్ చేసుకోండి. అట్లీస్ట్ 6 వచ్చినా సెట్టే అనమాట, 6 వచ్చినా చాలు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఈరోజుతో డే 15 వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. ఏదైనా వర్కౌట్లో డౌట్ ఉన్నా, ఏదైనా స్ట్రెంథనింగ్ అవ్వచ్చు, వెయిట్ లాస్ వర్కౌట్ అవ్వచ్చు, ఏ వర్కౌట్లో డౌట్ ఉన్నా సరే, లేదా వర్కౌట్కి సంబంధించి షార్ట్ వీడియోస్ ఏమన్నా సరే నేను ఆ వీడియోస్ చేసి పెడతాను. ఓకేనా, ఏ డౌట్స్ ఉన్నా సరే కంపల్సరీ కామెంట్ చేయండి, మీరు కామెంట్ చేస్తేనే నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనిపిస్తుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా వెయిట్ లాస్ అవుదాం అనుకుంటే వాళ్ళకి కూడా నా వీడియో షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అలాగే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.